కదా ఏం లేదు, మా నాన్నగారు సర్పంచ్గా ఉన్నారు, మళ్ళీ మా వదిన సర్పంచ్గా కట్టారు. ప్రెస్ క్లబ్ చిత్తూరు ప్రెస్ క్లబ్ వారికి నమస్కారము. నమస్కారము, నా పేరు నాగరాజు, పూతలపట్టు నియోజకవర్గం నుంచి వచ్చినాను. నా పేరు నాగరాజు, పూతలపట్టు మండలము మధ్యలే గారి హరిద్రవాడికి చెందిన వ్యక్తిని. నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. 36 సంవత్సరాలుగా మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేస్తున్నాము. 2 సార్లు మా ఇంట్లో నుంచి కూడా సర్పంచ్ కూడా కంటెస్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు ప్రజెంట్ కానీ చేరడం జరిగింది. మా నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గడించినా కూడా ఎవరికి ఎలాంటి ఏమి పని చేసేది లేదు. ఆ ఒక్కరోజు వచ్చేది ఆ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసిన ఓటు ఏమైనా గెలుచుకోవడం మళ్ళీ తిరిగి వచ్చారు. నాకు ప్రజెంట్ మా ఎస్సీ కోటలు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తే నేను తెలుగుదేశం పార్టీ తరపు నిలబడడానికి కూడా రెడీగా ఉన్నాను. ఆర్థిక పరంగా కానీ బలంగానే ఉన్నాను, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము ముఖ్యంగా ఏం తెలియజేస్తున్నామంటే, ఎవరైనా చదువుకునే వాళ్ళకి వ్యక్తికి ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలి. చదువులేని వాళ్ళకి అంత ఇస్తే వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు, ఎలాంటి సమస్యలు కూడా వాళ్ళు పరిష్కరించలేదు. మా ఎమ్మెల్యే చాలా ఎమ్మెల్యేలు మారినా కూడా మాకు ఎలాంటి పనులు చేయలేదు. మా నియోజకవర్గం వెనుకబడి ఉంది కానీ ఒకరు కూడా ముందుకు వెళ్ళలేదు. అందుకనేసి నేను సొంత నిర్ణయం తీసుకొని మన పార్టీ గౌరవ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని కలిసి బయోడేటా కూడా ఇవ్వడం జరిగింది. అందుకని ప్రెస్ వారికి తెలియజేస్తున్నాను. 2024 అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ ఇవ్వాలని బలంగా కోరుకుంటున్నాను. దీనికి మా నియోజకవర్గం ప్రజలందరూ కూడా స్పందించి నాకు సానుకూలంగా ఓటింగ్ వేయించి నాకే సీటు రావాలని కూడా ఇప్పించవలసింది కూడా కోరుతున్నాను మా ప్రజలని. ఉన్నారు సార్ లేడీస్ సపోర్ట్స్ ఉన్నారు, దొరబాబు సపోర్టర్స్ ఉన్నారు, ఐరాల మండలం గిరినాయుడు సపోర్ట్ ఉన్నారు, తర్వాత కౌనపల్లి వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, బంగారుపల్లి సపోర్ట్ ఉంది, వేదమూరి అది ఇక 4 మండలాలు కూడా నాకు సపోర్ట్ ఇస్తున్నారు. నాకు ఎలాంటి భయం లేదు, నేనైతే 100% కంటెస్ట్ చేయడమని డిసైడ్ అయ్యి వచ్చినాను. ప్రజలపత్రికకి వెళ్తాను, ప్రతి ఒక్క సమస్యను తెలుసుకుంటాను, నా వాళ్ళతో పరిష్కరిస్తాను, ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, ప్రతి పంచాయతీతో కలుస్తాను, ప్రతి పర్సన్ కలుస్తాను. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను. పార్టీని బలపరిచి 2024 మన చంద్రబాబు నాయుడు గారిని సీఎం కూడా చేయాలని గట్టిగా మనసులో కుదుర్చుకున్నాను. అదేవిధంగా కూడా నాకు ఇంజనీరింగ్ కాలేజ్ 2 ఇంజనీరింగ్ కాలేజ్ సపోర్టర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ప్రొఫెసర్స్ అడ్వకేట్స్ జేఏసీ వాళ్ళు ఉన్నారు, ఎంప్లాయీ సపోర్ట్స్ ఉన్నాయి, 3-4 నియోజకవర్గం ఎంప్లాయీ సపోర్ట్స్ ఉంది నాకు. జిల్లా పార్టీలు ఆల్రెడీ నేను చెప్పేసాను, జిల్లా పార్టీలో చెప్పినాను, రాష్ట్రంలో చెప్పినాను, ప్రతి ఒక్కరికి తెలియపరిచి లాస్ట్లో ప్రెస్ క్లబ్కి వచ్చింది. సందీప్ సార్ మెసేజ్ అయితే చెప్పి మెసేజ్ అయితే పెట్టినాను, నేను గిరినాయుడికి అయితే చెప్పినాను, కానీ నేను గిరినాయుడు కాబట్టి గిరినాయుడు సార్కి అయితే చెప్పినాము. సార్కి అయితే మెసేజ్ మాత్రమే చెప్పినాం, మెసేజ్ మాత్రం పెట్టినాము. దాన్ని క్వశ్చన్ చేస్తాను నేను, ప్రతి ఒక్కదాన్ని అభివృద్ధి కోసం కృషి చేస్తాను.